హల్చల్ చేశారు. పిల్లాయిపల్లి కాల్వ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్ సైట్ ఇంజనీర్లను తుపాకీతో బెదిరించారు. తమ భూమిలో నుంచి కాలువ తవ్వకం ఆపాలంటూ బెదిరింపులకు గురి చేశారు. చిట్యాల పీఎస్లో గుత్తా మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. లైసెన్స్ డిడ్ తుపాకీతో 25 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు టీఆర్ఎస్ నేత గుత్తా సురేందర్ రెడ్డి బంధువే మోహన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. చెప్పారు నా అమ్మంతిని ఒప్పుకోను అమ్ముకోండి. ఓ ఎవరు రండి బాబు.